ఇలాగూ ప్రజలకు సేవలు అందించడానికి దేవుడు కృపనిచ్చినందుకు ఘనత మహిమ దేవునికి ఆరోపిస్తున్నాను. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత దాదాపు 11 ప్రత్యక్షతలు ఆయన తన శిష్యులకు ప్రజలకు అనుగ్రహించినాడు. ఆ 11 ప్రత్యక్షతలు అని అంటారు. 12 ప్రత్యక్షత తాను ఏర్పరచుకున్న తన దాసుడు సౌలు పిమ్మట అపోస్తలైన పౌలుగా మారినాడు. అతనికి కూడా ప్రత్యక్షత కలిగిందని తానే స్వయంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిల్వ ప్రత్యక్షతను నేను చూచినాను, నేను కూడా ప్రత్యక్షలతో పాల్పొందుతున్నాను అంటున్నాడు. మరి ఇలాంటి 11 లేక 12 ప్రత్యక్షతల్లో చాలా అద్భుతమైన ప్రత్యక్షత మొట్టమొదట ఒక స్త్రీకి తాను కనపరుచుకోవడం. ఈరోజు మరి ఆ స్త్రీ గురించి వివరించాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. ప్రతి నెల ఒక స్త్రీ గురించి మనం సాయంకాలపు ఆరాధనలో ధ్యానిస్తాం. మరి ఈరోజు ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రత్యక్షత మొట్టమొదటగా చూసిన మగ్ధలేని మరియ గురించి వివరించాలని నాకు ప్రేరణ కలిగింది. దేవునికి స్తోత్రం. స్త్రీ గురించి ఎందుకు మీరు ఇంతగా చెప్తున్నారని అనుకోవచ్చు మీరు, కానీ లోకమునకు రక్షణ రావాలంటే దేవుడు తన ప్రణాళికలో ఒక కన్యకను ఏర్పరచుకున్నాడు. అంటే రక్షణ ప్రణాళికలో కూడా ఒక స్త్రీ అవసరమైంది. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు పరిచర్యలో చాలామంది స్త్రీలు ప్రభువును వెంబడించినారు. ప్రభు ద్వారా స్వస్థత పొందినవారు, పాప క్షమాపణ పొందినవారు, ప్రభువును ప్రేమించినారు, ప్రభువును సేవించినారు, ప్రభువును వెంబడించినారు, ప్రభువుని గురించి ప్రకటించినారు. యేసు ప్రభు కొన్ని మర్మాలు పురుషులకు కూడా తెలియలేని మర్మాలు స్త్రీలకు బయలుపరిచినాడు. సమరయ స్త్రీకి ఆయన 7 గొప్ప మర్మాలను బయలుపరిచినాడు. ఆమెలో ఏ యోగ్యత ఉన్నదని, ఆమె ఒక పాపాత్మురాలు, ఆమె పలు పురుషులతో సాంగత్యం చేసే స్త్రీ, ఆమె ఒక వేశ్య అని అనవచ్చు. అలాంటి పాపికి ప్రభు దర్శనం, ప్రభు స్వరం, ప్రభు మహిమ, ప్రభు మర్మం తెలియజేయబడింది. అంటే ప్రభు పాపులను ప్రేమిస్తున్నాడని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుగా ఈ లోకానికి వచ్చినాడని మనకు అర్థమవుతుంది. మరి ఈమెకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? బావి దగ్గర ఒంటరిగా కలుసుకొని ఆమెతో ముచ్చటించి, ఆమె పాపాలన్నీ ఆమె నోటి ద్వారానే ఒప్పుకునే రీతిగా చేసి, ఆమె చేదుకునే నీళ్లు కాదు శాశ్వతం, తన ఇచ్చే నీళ్లు అది ఎప్పటికీ ఉంటుందని, జీవజలపు ఊటనని, దాన్ని త్రాగేవాడు ఎప్పుడు దాహం చెందడని, తను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, తానే ఈ లోకానికి వచ్చిన మెస్సే అని, ఇలాంటి మర్మాలు ఆనాడు నిలువుటంగిలు ధరించిన రబ్బునిలకు కానీ, యాజకులకు కానీ, ప్రధాన యాజకులు కానీ ఎవరికి బయలుపరచకుండా ఒక పాపాత్మురాలైన స్త్రీకి బయలుపరిచినాడంటే తప్పకుండా ప్రభు స్త్రీలను ఎంతో ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి, మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఈ గొప్ప మర్మాన్ని ఒక స్త్రీకే బయలుపరిచినాడు. ఎందుకంటే ఆ స్త్రీ యేసు ప్రభువును ఎంతో ప్రేమిస్తుంది. ఆహారము సిద్ధపాటు చేసి అతన్ని తృప్తిపరచాలని ఆశపడుతుంది. తన కొరకు ఎన్నో పనులు పెట్టుకుంది, కానీ అవసరమైంది, అతి శ్రేష్టమైంది ఏంటని మార్తాకు గొప్ప మర్మాన్ని బయలుపరిచినట్టు మనం చూస్తున్నాం. అలాగే మగ్ధలేని మరియకు గొప్ప ప్రత్యక్షత. మరి ఈమెకు మొట్టమొదటగా కనబడడం ఏంటి? పునరుద్ధానుడైన ప్రభు. ఆమె ప్రభువును అంత మిక్కటంగా ప్రేమించిందని మనకు అర్థమవుతుంది. ఆమె ఎవరు? ఈమె మగ్ధలేని మరియ అన్నప్పుడు
ఈమె అడ్రస్ మీకు మార్క్స్ వార్త 16:9 చూడండి, మార్క్ 16:9. ఈమె 7 దయ్యముల చేత బాధపడిన స్త్రీ అని. మార్క్ 16:9, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడనంటే, ఇన్ని 11-12 ప్రత్యక్షతల్లో మొట్టమొదటి ప్రత్యక్షత ఒక స్త్రీకి. ఈ స్త్రీకి ఏదైనా బిరుదులు ఉన్నాయా అని నేను ఆలోచించినాను. చాలామందికి మరి బిరుదులు ఉంటాయి కదా, డాక్టర్ అని, రివర్ అండి అని, లేకుంటే కొన్ని డిగ్రీలు ఆ పేరు అయిన తర్వాత ఉంటుంది. కానీ ఈమెకి ఏం బిరుదు ఉంది, ఈమెలో ఏమి ఘనత ఉంది? ఈమె ఒకప్పుడు 7 దయ్యాల చేత బాధపడిన స్త్రీ. ఒక్క దయ్యం ఉంటేనే ఆ వ్యక్తులను మనం పట్టుకోలేము, వాళ్ళను నియంత్రణలో ఉంచలేము. భయంకరమైన రూపంతో వెంట్రుకలన్నీ విరబూసుకొని, ముఖమంతా క్రూరమైన ముఖం, సాతాను యొక్క ముఖ వర్చస్సు, కళ్ళు దిప్పుకుంటూ పండ్లు గొరుక్కుంటూ అటు ఇటు దిక్కు లేకుండా పరుగులాడుతూ బట్టలన్నీ ఊడగొట్టుకొని, ఇలాంటిదే మనకు అర్థమవుతుంది దయ్యం పట్టిన ఒక స్త్రీ గురించి. మరి మగ్ధలేని మరియకు ఎన్ని దయ్యాలండి? 7 దయ్యములంటే 7 ఎప్పుడు కూడా పరిపూర్ణ సంఖ్యకు సూచనగా ఉంది. 7 దయ్యాలంటే టోటలీ షీఈస్ ఫిల్డ్ విత్ డెమన్స్ అనమాట. అంటే ఇక ఆమెకు దయ్యములు సంపూర్ణంగా ఆమె శరీరంలోకి ప్రవేశించి, దానితో పాటు ఈ స్త్రీ ఒక వేశ్యా స్త్రీ అని చరిత్రలు చెప్తున్నారు. ఈమె షీస్ నాట్ ఏ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్. ఆమె మరి ఏంటంటే ఆమె మగ్ధలే అనే ఒక పట్టణంలో చెందిన స్త్రీ. అందుకే మగ్ధలేని మరియా. నజరేయుడు అనే యేసు అంటే యేసు ఎక్కడికి చెందినవాడు? నజరేయుడు అని, నజరేత్ అనే ఊరుకు చెందినవాడు. అక్కడనే ఆయన పెరిగినాడు కాబట్టి నజరేయుడు అనే యేసు. అలాగే ఈమె మగ్ధలన ఆ ఊరుకు చెందిన స్త్రీ కాబట్టి మరి ఈమెకు మగ్ధలేని మరియా. ఆ యొక్క ప్రదేశంలో ఈమె ఎక్కడైతే పుట్టి పెరిగి మరి జీవించిందో అక్కడంతా కూడా పాపంలో ఉన్న స్త్రీలు ఎక్కువగా ఉండేదని. ఈమెకు కూడా ఆ పాపము అలవాటైపోయి, ఈమె ధనవంతురాలంటే ఈమె వ్యాపారం చేసే స్త్రీ, ఈమెకు డబ్బుకి ఏం కుదవలేదు, ఈమె వృత్తి ఇది. అలాగూ ఆమె నాకు అనిపిస్తుంది ఎన్ని మంత్రశక్తులు, పీడలు ఇవన్నీ కూడా ఎదుర్కొందేమో, పురుషులతో సంయోగము ఇలాంటి ఆమె జీవితం అంతా చిందర వందరగా ఉందన్నమాట. దాంతోపాటు 7 దయ్యాలు. ఈ 7 దయ్యములను మరి యేసు ప్రభు ఒక మాటతో వెళ్ళగొట్టినాడు. దేవుని స్తోత్రం. అంటే ఈమె దయ్యముల బాధ నుండి విడుదల పొందింది, పాపం నుండి విడుదల పొందింది. అందుకే ఇక్కడ యేసు ప్రభు ప్రత్యక్షత చూసిన స్త్రీ ఎవరు అంటే, ఆమెకు పరిశుద్ధురాలు కానీ, చాలా విద్యావంతురాలు కానీ, పేరు ప్రతిష్ట ఉన్న స్త్రీ కానీ, కొన్ని బిరుదులున్న స్త్రీ కానీ కానే కాదు, పెద్ద కుటుంబస్తురాలు కానీ కాదు, కానీ ఒక పాపాత్మురాలు. 7 దయ్యములు పట్టిన ఒక స్త్రీ. ఈమెకు యేసు ప్రభు ద్వారా విడుదల కలిగింది. విడుదలకు నాయకుడు ఎవరు? యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా దేవుని దాసురాలుగా మీకు చెప్తున్నాను, మీరు ఒకవేళ పాపము అనే సంఖ్యలో ఉంటే నిన్ను విడిపించడానికి ఏ మానవుని తరం కాదు, యేసు ప్రభువే నీ బంధకాల నుండి విడిపిస్తాడు. ఒకవేళ దయ్యముల చేత బాధపడితే ఆ అపవిత్రాత్మలన్నిటిని కూడా వదిలించేది మరెవరో కాదు, యేసు ప్రభువే వదిలిస్తాడు. దేవుని స్తోత్రం. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. దయ్యపు శక్తుల నుండి విడిపించేది యేసు ప్రభు ఒక్కడే. అందుకే పౌలు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము కృతమాయను. అంటే ఈ స్త్రీ పాత జీవితం అంతా తొలగిపోయింది. ఈమెకి ఎందుకు ఇంత ప్రేమ ప్రభు మీద అని నేను ఆలోచించినప్పుడు, ఈమె చాలా పొందుకుంది ప్రభువు దగ్గర. చాలా పొందుకున్న వారు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని స్తోత్రం. ప్రభువును ప్రేమించు ప్రేమించు అని ఎవరో నీకు బోధిస్తే కాదు, నువ్వు చాలా పొందుకుంటే చాలా ప్రేమించుతావు. చూడండి, అన్ని దురాత్మల నుండి విడుదల పొంది, అంతంత పాపం నుండి ఆమె విడుదల పొందిన ఆ స్త్రీ ప్రభువును మిక్కటంగా ప్రేమించింది. అది ప్రభువుకు బాగా తెలుసు. ఈమె తన ఆస్తితో కూడా ప్రభువుకు పరిచర్య చేసిందని లూకాసు వార్త 8:2 ప్రభువును వెంబడించిన స్త్రీలలో ఈమెనే నాయకత్వం వహించింది. షీ వాజ్ అ లీడర్ అమంగ్ ద ఉమెన్ హూ ఫాలోడ్ జీసస్. లూకాసు వార్త 8:2 చూడండి, 12 శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు
వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరు. సేవ చేయాలంటే డబ్బు అవసరమే కదా. డబ్బు గురించి ఎక్కడ యేసుప్రభు అడిగినట్లేదు, కానీ డబ్బు యేసుప్రభు దగ్గర వచ్చింది అంతే. చాలామంది ఆస్తి గలవారు యేసు ప్రభువుకు పరిచర్య చేసినారు. దాంట్లో చాలామంది స్త్రీలు ఉన్నారు, ధనికులైన స్త్రీలు, మరి స్వస్థత పొందిన స్త్రీలు, వ్యాధులు, పీడలు, దయ్యపు శక్తుల చేత బాధపడి విడుదల పొందిన స్త్రీలు. మరి వారు శిష్యులతో పాటు అని ఉన్నది ఇక్కడ. కొందరు అడుగుతారు శిష్యుల్లో స్త్రీలు లేరు కదా అని. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది 2వ వచనం, 12 మంది శిష్యులను కౌమ అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, ఆ స్త్రీల జాబితా. దాంట్లో 7 దయ్యములు, మరి వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియ, మగ్ధలేని మరియ గురించి 4 సువార్తల్లో 14 సార్లు రాయబడి ఉందండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. 14 టైమ్స్ ఇన్ ద 4 గాస్పల్స్ ద నేమ్ మగ్ధలేని మరియ ఇస్ రిటన్. అంటే మరి ఈమె ఇంత ఘనతకెక్కింది పరిశుద్ధ గ్రంథములు. ఈ పాపాత్మురాలు దయ్యం పట్టిన స్త్రీకి ఇంత ప్రాధాన్యత ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఒక వ్యక్తిని మార్చిన తర్వాత తప్పకుండా ఆ వ్యక్తికి ప్రభు ద్వారానే ఘనత కలుగుతుంది. నీకు నేను నిందను కొట్టివేస్తానన్నాడు కదా, నీకు ఖ్యాతిని మంచి పేరును నేను ఇస్తానని అన్నాడు. ఎక్కడెక్కడ నువ్వు అవమానం పొందినావో అక్కడంతా కూడా నీకు ఘనతని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ మగ్ధలేని మరియ మొదట యేసు ప్రభును చూసిందని వాక్యంలో చూస్తుంది. ఈమె మరి ఎలాగో పిలువబడుతుంది వాక్యంలో అంటే, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్ధలేని మరియకు మొదట ప్రభు ప్రత్యక్షత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలారా, మీరు ప్రభువునందు ఆనందించండి. దేవునికి స్తోత్రం. పురుషులు కూడా ఆనందిస్తున్నారు. ఎందుకంటే స్త్రీలు ఇలాగ కృంగిపోయి వంగిపోయి, మా వల్ల కాదు, మేము అవ్వలము, మాకు దేవుని సేవ చేయడానికి వీలు కాదు, పురుషులు మమ్మను అణగదొక్కుతున్నారు అని అంటే చెల్లదు. దేవుని వాక్యము చక్కగా చదివితే యేసు ప్రభువుకు మరి తన సేవ చేయడానికి ఆయన స్త్రీలను తన ఆత్మతో నింపి పురుషులకు లేని కొన్ని యోగ్యతలను కూడా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత, నేను అనుకున్నాను తాను ఎంత ప్రేమించినాడు యేసు, రొమ్మున ఆనుకున్న ఒక శిష్యుడు ఉన్నాడు కదా 12 మందిలో, యోహాన్ అనే శిష్యుడు, మరి ఆ శిష్యునికి ఎందుకు యేసు ప్రభు ప్రత్యక్షం కాలేదని నాకు అనిపించింది. యేసు రొమ్మున ఆనుకొని ఎప్పుడు ఉంటాడు యోహాన్, యోహానుకు ప్రత్యక్షత దొరకలేదు, మొదటి ప్రత్యక్షత. సి, ఫస్ట్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ కదా, మొదటిది ఎప్పుడు కూడా మొదటిగానే ఉంటుంది కదా. మరి మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత అంటే మాటల చావును గెలిచి, మరణాన్ని గెలిచి, సాతాను ఓడించి, ఆ కావలివాని ఆ బండను ఆ ముద్రను అంతా గెలిచి విజయుడై మృత్యుంజయుడైన జయశాలి అయిన ప్రభు మొట్టమొదట ఒక స్త్రీకి ప్రత్యక్షం కావడం ఏంటి? తన పునరుద్ధాన స్వరాన్ని మొట్టమొదట ఒక స్త్రీకి వినిపించడం ఏంటి? మొట్టమొదట ఒక ఆదేశాన్ని ఒక స్త్రీకి ఇవ్వడం ఏంటంటే, తప్పకుండా మరి స్త్రీలను ప్రభు ఘనపరుస్తున్నాడని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం. 68వ కీర్తన 11వ వర్షంలో ఉంది, ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభు మాట అంత్యకాలంలో చాలామంది స్త్రీలు దేవుని అభిషేకం పొంది మరి వారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో ఆంక్షలు ఉండింది కొన్ని సంవత్సరాల ముందు. నేను సేవకు వచ్చినప్పుడు కూడా చాలా ఆంక్షలు ఉండేది, స్త్రీ అయితే అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. కానీ ఆ దినాల్లో నేను మగ్ధలేని మరియ గురించి చాలా రీసెర్చ్ చేసి ఆమె నాకు హీరోయిన్గా మారిపోయింది. అబ్బో, మగ్ధలేని మరియను దేవుడు వాడుకుంటే నన్నెందుకు వాడుకోడు దేవుడు? మొట్టమొదట అది కూడా ఆదివారము స్త్రీలు బోధించొద్దని ఇంకెవరు అన్నారు? నేను పెడచేవి పెట్టినాను. ఐ డెంట్ లిజన్ టు సచ్ వర్డ్స్ బికాజ్ ఐ నో జీసస్ లవ్స్ మీ. దేవుడు నన్ను, యేసుప్రభు నన్ను ప్రేమించిన తర్వాత నేను యేసుప్రభు మాటకే లొంగుతాను అని నిర్ణయం తీసుకున్నాను. చూడండి, మరి తన రొమ్మున అనుకున్న శిష్యునికి కూడా మొట్టమొదటి ప్రత్యక్షత లభించలేదు. పోనీ తన తల్లి అయిన మరియకు కూడా ఆ ప్రత్యక్షత, మొట్టమొదటి ప్రత్యక్షత లభించలేదు. పోనీ శిష్యుల్లో ప్రధానుడు ఎవరు? పేతురు. పేతురు కూడా మొట్టమొదటి ప్రత్యక్షత లభించలేదు. పోనీ పిలాతు అంతటి వానికి యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. పిలాతు ఎంతగా ప్రభువును మరి హింసకు గురి చేసినాడు,
ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లు యేసును చేయడానికి వారికి అప్పగించినట్లు వాక్యంలో లేదా? అట్టి పిలాత్ దగ్గర ఇదిగో నేను అన్నిటినీ జయించి నీ ముందు నిలబడుతున్నాడని తను తాను ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. మనమైతే అదే చేస్తాం కదా, మనల్ని ఎవరైతే ఓడగొట్టినారో ఒక్కసారి జయించిన తర్వాత వాళ్ళ ముందే మనం నిలబడతాం, చూడు అన్ని జయించి ఇప్పుడు మీ ముందు నిలబడుతున్నానని. యేసుప్రభు మరి ఎందుకు అలా మొట్టమొదటి ప్రత్యక్షత పిలాత్కి ఇవ్వలేదు? అక్కడున్న రోమా సైనికులకు కానీ ప్రభువు ప్రత్యక్షతను ఇవ్వలేదు. అలాగే ప్రధాన యాజకులున్నారు, యాజకులున్నారు అన్న కయప ఇలాంటి వారికి ఎందుకు మొదటి ప్రత్యక్షత ఇవ్వలేదు? అలాగే శతాధిపతి నిజముగా ఇతను దేవుని కుమారుడు అని నోటితో ఒప్పుకున్నాడు కదా, అతని విశ్వాసాన్ని మరొకసారి బలపరచడానికి అతనికి కూడా ఒక ప్రత్యక్షత ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదండి. దేవునికి స్తోత్రం, ఒక స్త్రీని ఆయన ఎంపిక చేసుకున్నాడు. మీరు చప్పట్లు కొట్టకుండా నేను చప్పట్లు కొడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ జస్ట్ చోజ్ వన్ ఉమెన్, ఏ ఉమెన్ వాజ్ నీడెడ్ బై గాడ్ టు రివీల్ హిజ్ ఫస్ట్ రిజరక్షన్. అంటే మరి ఎంత ధన్యురాలు ఈ స్త్రీ. 14 సార్లు ఆమె పేరు మత్తయి మార్కు లూకా యోహాన్లో మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ప్రభు ద్వారా స్వస్థత పొందింది. స్వస్థత ఈరోజు ఎవరికైనా కావాలనా? మానసికంగా కృంగిపోయి ఉన్నారా? రోగంతో బాధపడుతున్నారా? ప్రజలు మేము నిందిస్తున్నారా? ముఖ్యంగా దేవుని సేవ చేయాలని ఎలాగైనా స్త్రీ అనుకుంటే వెంటనే ఆమె ఎదుర్కొనేది వ్యతిరేకతనే. ఇంటిలో వ్యతిరేకత ఉంటుంది, బయట వ్యతిరేకత ఉంటుంది, అందరు ఆమెని అపహసిస్తారు. ఏంటి పెద్ద ఈమెకు భక్తి ఊడిపట్టినట్టు, ఇప్పుడు ఏంటి ఈమె బైబిల్ పట్టుకొని పెద్ద సేవ చేస్తుంది ఏంటి అని అంటారు. ఎవరో కాదు, నీ పక్కనున్న వారే అంటారు, ఇంట్లోనే అంటారు. పోరాటం మొదట ఇంట్లోనే నుండే బయలుదేరుతుంది, ఏదైనా ఇంటి నుండే బయలుదేరుతుంది కదా. కానీ అవన్నీ కూడా ఎదుర్కోవడానికి మిక్కుటమైన ప్రేమ నీ హృదయంలో ఉంటే ఆ ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారదోలు. పర్ఫెక్ట్ లవ్ ఆల్వేస్ కాస్ట్ అవుట్ ఫియర్. ప్రేమలో భయం లేదండి. ఈ స్త్రీ ఎంత ప్రేమించింది ప్రభువుని అంటే ఆమె అంతగా పొందుకుంది. మొట్టమొదటి ఆమె స్వస్థత పొందుకుంది, మానసికమైన వ్యాధి నుండి స్వస్థత పొందుకుంది. దయ్యములు, 7 దయ్యములతో బాధపడి ఆమె జీవితం ఎలాగుండిందో నాకు అసలు అర్థం కావడం లేదు. దయ్యాలు బట్టి రోడ్ మరి నడి వీధుల్లో నగ్నంగా పరిగెత్తేదేమో. ఆమె మరి ఎవరు అందరూ ఆమెను తృణీకరించి ఉండొచ్చు, సొంత వారు కూడా. సో దయ్యం పట్టిన వారిని ఇంట్లో పెట్టుకోరు ఎవరు. ఎంత బాధకు గురైందో ఆమెకు పూర్తిగా యేసు ప్రభు విడుదల ఇచ్చినప్పుడు. షీఈస్ వెరీ గ్రేట్ఫుల్ టు జీసస్. అంటే ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత, మానసికంగా శారీరకంగా అద్భుతమైన విడుదల పొందుకున్న తర్వాత ఆమె యేసును అధికంగా ప్రేమించినట్టు చూస్తున్నాను. ప్రేమించి ఆమె ఇంట్లోనే ఊర్చుకోవాలి. చాలామంది ప్రభు దగ్గర మేలు పొందుకుంటారు, ప్రభు కొరకు ఒక్క కార్యం చేయరు. యూజ్ లెస్ అంటే అర్థం ఏంటని కొద్దిగా ఆలోచిస్తే దే ఆర్ యూజింగ్ లెస్ అన్నమాట. వాళ్లకు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా మూటగట్టి మూలకు పెట్టి ఒక్క పనికి కూడా ముందుకు రారు. కానీ మగ్ధలేని మరియ, ఆమె యేసును ప్రేమించడానికి కారణము ఆమెకు కలిగిన స్వస్థత, విడుదల. ఇక ఆమె ఇంట్లో ఊరుకుండా ఉండలేకపోయింది అన్నమాట. ఆమె ప్రభువును వెంబడించిందంట. వెంబడించిన స్త్రీల్లో అగ్రగణ్యురాలు మగ్ధలేని మరి. ఆమెకు తనకు కలిగిన ఆస్తి వ్యాపారస్తురాలట. షీ యూజ్ టు ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. ఇంకా మనసు కూడా కుదుటబడి దయ్యాల నుండి విడుదల పొందిన తర్వాత బాగా వ్యాపారం చేసి ఉండొచ్చు, బాగా డబ్బు గడించి ఉండొచ్చు. ఆ డబ్బుతో ఆమెను యేసు ప్రభు సేవలో కూడా డబ్బు వ్యయం చేసినట్టు వాక్యంలో చూస్తున్నాం. అంటే ఆస్తితో కూడా యేసు ప్రభు పరిచర్యలో తోడ్పడింది. తర్వాత ఆమె సేవించడం, వెంబడించడం. యేసుప్రభు ఎక్కడ పోతే అక్కడ ఉంటుంది మగ్ధలేని మరియ. అంటే ఎన్నెన్ని పనులు మరి ఆమె పరిచర్యలో చేసిందో మనకు తెలియదు. డెఫినెట్లీ షీ హస్ బీన్ ఎ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ గాడ్స్ జీసస్ సర్వీస్ ఇన్ ఆన్ ఎర్త్. యేసుప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యేసుప్రభు కూడా మగ్ధలేని చాలా ప్రేమించినాడని మరి నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను. ప్రజలు కూడా తప్పుబట్టినారని మరి చాలా మిక్కటంగా ప్రభు ఆమెను ప్రేమించి యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగ్ధలేని మరి మాత్రం కాదు కదా, నిన్ను నన్ను కూడా ప్రాణం పెట్టినంతగా ఏం చేసినాడు, ప్రేమించినాడు. మరి ఈమె కూడా ప్రభువుని అంత మిక్కటంగా ప్రేమించేది. ప్రభు ఎక్కడుంటే ఆమె అక్కడ ఉంటుంది, ప్రభు ఎక్కడ సేవకపోతే ఈమె కూడా వెళ్తుంది శిష్యులతో కలిసి, స్త్రీలతో కలిసి అక్కడ మరి భోజనం ఏర్పాటు చేయడం కానీ, ప్రభు కొరకున్న సిద్ధపాటు కానీ, అన్నీ ధనం వ్యయం చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఆమె షీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అమంగ్ ద విమెన్ ఫాలోవర్స్. అయితే ఈమె
పరిచర్య చేస్తూ చేస్తూ యేసు ప్రభు పట్టుబాధలు పడుతున్నాడు. సిలువ మరణ సమయంలో వదిలిపెట్టిపోయిందా? ఆమె వదిలిపెట్టలేదండి. సిలువ దగ్గర కూడా ఆమె నిలబడినట్టు తార్కాణాలు ఉన్నాయి సువార్తల్లో. షీ డిడ్ నాట్ లీవ్ జీసస్. యేసు ప్రభుని అస్సలు వదిలిపెట్టలేదు. చాలామంది మరి యేసు ప్రభువును వదిలి పారిపోయినారని వాక్యంలో చూస్తున్నాము. సొంత శిష్యులే యేసు ప్రభు యొక్క శ్రమ సమయంలో వారు ప్రభువును వదిలి పారిపోయినారట. శిష్యులు పారిపోయినారు. 12 మంది కూడా కానరాలి. మత్తయి సువార్త 26:56లో ఉంది. అందరూ యేసు ప్రభును వదిలిపోయినారట, శిష్యులు సహా. ఎందుకంటే వారి భయం అయింది, వారి ప్రాణాలు ఎక్కడ తీస్తారో అని. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో గడిపినా ధైర్యం రాలేదు వారికి. కానీ చూడండి, ఈ స్త్రీకి ప్రభుతో ఆ శ్రమల్లో కూడా నిలబడ్డానికి ఉన్న ధైర్యం ఆమెకుంది. అలాగే మనం చూస్తున్నాం, ప్రియ శిష్యుడు లేక 3 శిష్యులు చాలా ప్రియులు కదా యేసు ప్రభుకు, పేతురు, యాకోబు, యోహాను. ఆ శిష్యుడు కూడా, పేతురు అనేబడే శిష్యుడు కూడా దూరం నుండి ప్రభువును వెంబడించినాడని వాక్యంలో చూస్తున్నాం. హీ ఫాలోడ్ జీసస్ ఫ్రమ్ వెరీ ఫార్. దగ్గర ఉండడానికి ధైర్యం లేదు, దూరం నుండి వెంబడిస్తున్నాడు. మరొక చోటలో మరి మత్తయి 26:72లో మనం చూస్తున్నాం, పేతురు ఎన్నిసార్లు బొంకినాడు? 3 మార్లు నేను యేసును ఎరుగనని బొంకినట్టు చూస్తున్నాం. మార్కు అనే శిష్యుడట, ఆయన బట్టలు కూడా వేసుకోకుండా అంత కలవరం వచ్చేసింది, ఉన్న బట్టలు కూడా ఊడబట్టి పారిపోయినాడు, నగ్నంగా పారిపోయినాడని మార్క్ సువార్త 14:51-52లో చూస్తే అంత భయపడినాడనమాట. సిలువ అంటే ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. మరి ఇంతమంది ప్రభువును వదిలిపెట్టినారు. మరి యేసు ప్రభు సిలువ దగ్గర నిలబడడానికి ధైర్యం కావాలి. ఆమె నిలబడ్డది ప్రభు యొక్క బాధలన్నీ కూడా కనులారా చూసింది. తర్వాత ఆమె ఆదివారం యేసు ప్రభు మరణించి తిరిగి పునరుద్ధానుడవుతాడని శిష్యులు కూడా నమ్మలం లేదు. విన్నట్టే ఉన్నారు. యేసు ప్రభు ఎన్నో పర్యాయములు వారి బోధించినాడు, నేను మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని. కానీ శిష్యులు కూడా చాలా భయపడుతూ వణుకుతున్నారు. వారు ఒక గదిలో ఉన్నారు. వారు తమ్మును వారు 20:19 చూడండి, John 20:19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పి. అంటే ఆదివారము అంటే ఈ మగ్దలేని మరియ మొదటి ప్రత్యక్షత చూసింది కదా. ఆమె ఎప్పుడు పోయింది సమాధి తోట కంటే? 20:1 ఉంది. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలగడ సమాధి వద్దకు వచ్చి. ఈమెకి ఇంత ధైర్యం, ఆదివారం పెందలకడ ఎక్కడికి పోతుందండి? పెందలకడ ఇంటికి ఒక పాలు తేవడానికి పోతుందా? ఇంకెక్కడన్నా కూరగాయలు కొట్టుకుపోతుందా? కాదు, పెందలకడ ఇంకా చాలా చీకటి చీకటిగా ఉన్నప్పుడే ఆమె సమాధి తోటకు వెళ్తుంది. శిష్యులు ఎక్కడున్నారు? తలుపులు మూసుకొని వారు తలుపులు బయటికి కూడా రాకుండా తమను తాము భద్రపరుచుకుంటున్నారు. వారు ఇంటి తలుపులు మూసుకొని సాయంకాలంలో ఆ శిష్యులు యూదులకు వారు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. పురుషులకు ఏమో భయం వచ్చింది, ఒక స్త్రీకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. చెప్పలు పడి దేవుని చూద్దాం. హల్లెలూయా. వీళ్ళందరూ వణుకుతున్నారు, ప్రాణ భయం ఉన్నది వీళ్ళకు. వీళ్ళకు ప్రభువును పోయి వెతుకుదామన్న చింత కూడా లేదు. ప్రభు చేసిన అద్భుతాలు అన్నీ చూసినారు కదా. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూసినారు, మూగవారు మాట్లాడినారు, చెవిటి వారు విన్నారు, దయ్యములు వదిలిపోయింది, పాపులు మార్మల్స్ పొందినారు, నీళ్ల మీద నడిచినాడు, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టినాడు. అబ్బాబ్బాబ్బా, ఒక్క మాటతో గాలి సముద్రాన్ని అణిచివేసినాడు. ఇంత గొప్ప ప్రభు మరణాన్ని కూడా ఎందుకు జయించాడు అని ఒక విశ్వాసం కూడా లేదు. తర్వాత చచ్చిన లాజరు లేపలేదా, మరి లేవడా అని ఒక ప్రశ్న అయినా రాలేదు. వీళ్ళు యూదులకు భయపడుతున్నారు. యూదులకు భయపడే శిష్యులు దేనికి భయపడని ఒక స్త్రీ. హల్లెలూయా. దేని చీకటి అంటే భయం లేదు. సమాధి తోట అంటే పురుషులు కూడా భయపడతారండి. మీరు ఎవరినైనా పురుషులను ఒంటరి పోయి సమాధి తోట మొట్ట మధ్యాహ్నం పోయిరమ్మన్నా వాళ్ళు కొన్నిసార్లు వారు వెనకాడతారు. ఎందుకు ఈ పూట, ఎందుకు నేను సమాధి తోటకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఈమె పెందలకడ ఇంకడ చీకటిగా ఉన్నప్పుడే, అది ఒక ఆదివారం అండి, శుక్రవారం ప్రభువును సిలువేస్తే 3వ రోజు ఆయన లేస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. మరి ఈమె లేస్తాడని విశ్వాసం ఉందో లేదో ఆమెకు తెలియదు. కానీ ఆమె యేసు ప్రభు యొక్క శవ శరీరం వెతుక్కుంటూ
దానికి సుగంధ ద్రవ్యములు పూయాలని ఆమె వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే పురుషులు పెరిగి పందలుగా ఉన్నప్పుడు స్త్రీకి ధైర్యం. జీవపు మాటలు సజీవ